కుమారుడు షారూక్ మృతితో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్ వలీ తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. షారూక్ మృతదేహానికి ఏపీసీసీ అధ్యక్షుడు శైలజనాద్, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాళులు అర్పించారు. గుంటూరు నుంచి హైదరాబాద్ బైక్పై వెళ్తుండగా రోడ్డు పక్కన ఆపి ఉన్న సమయంలో నల్గొండ జిల్లా చౌటుపల్ వద్ద కారు ఢీకొట్టి షారూక్ మరణించాడు. మార్గాలు నడపడానికి చెబుతాను. ఇటువంటి కడుపు కోత ఎవరు ఉండకూడదు, అంటే జాగ్రత్తగా ఉండమని చెబుతాం. పిల్లలకి అందరికీ జాగ్రత్తగా ఉండాలనేది నా కోరిక. ట్రాఫిక్లు కూడా బతికి బాగుండాలనేది కోరిక. తల్లిదండ్రుల యొక్క సమాజం పట్ల విలువలతో కూడినటువంటి జీవితాన్ని ఉండే విధంగా పిల్లలు యువకులు ఉండాలని. ఇటువంటి టూ వీలర్ల మీద రాత్రి ప్రయాణాలు, స్వెటర్ చలిస్తుందని చెప్పి స్వెటర్ మార్చుకున్నాడు. నేను బ్యాగ్ లో నుంచి స్వెటర్ తీసి ఇచ్చా, స్వెటర్ వేసుకున్నాను. నేను ఇలాగే నించున్నా, ఎగ్దమ్ I-20 ఓవర్ స్పీడ్ మీద వచ్చేసి డాష్ ఇచ్చింది. మనిషి బండి ఇద్దరు నాకన్నా హైట్ మీద లేచి ఒక 15 ఫీట్ డిస్టెన్స్ మీద పడి హెడ్కి బాగా ఇంజురీ అయింది. ఇంజురీ అయ్యి చెవుల్లోంచి రక్తం, ముక్కులోంచి రక్తం వచ్చి మనిషి స్పాట్ అయింది. ఇప్పుడు చూపిస్తున్న మనిషిని, నిన్న చూసిన మనిషి ఇద్దరు వేరే వేరే మార్చారు డ్రైవర్ని. గుర్తుపడతా కన్ఫామ్గా 100 to 100.